సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఈవెన్ ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే తెలియగా బికాజ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ డైరెక్ట్ లైక్ ఇంటర్మీడియట్ అండ్ దీస్ ఆర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్స్ ఉంటాయి, సో ద క్యాండిడేట్ హ్యాస్ టు చూస్. సో ఆ అనలిటికల్ కేపబిలిటీ ఉండాలన్నమాట, విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ రాంగ్. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే మీకు 2-3 కరెక్ట్ ఆన్సర్లు అనిపిస్తాయి, కావాలని ఫ్రేమింగ్లో అట్లా ట్రిక్కీగా పెడతారు, సో దట్ ద ఎగ్జామినర్స్ వాంట్ టు టెస్ట్ ద అలర్ట్నెస్ ఆఫ్ ద క్యాండిడేట్. అయితే ఇంజనీరింగ్ వరకు మనం చూసుకుంటే సీట్లు అనేది ఇబ్బంది కాదండి, ఎందుకంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి క్యాండిడేట్ కన్నా. మెడికల్కి మాత్రం చాలా టఫ్ ఉంటుంది, ఎవ్రీ మార్క్ కౌంట్స్ అండి. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి క్వశ్చన్ సరిగ్గా చదివి అండర్స్టాండ్ చేసుకొని. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లం రాకపోతే ఫిజిక్స్లో ఇబ్బంది, వాళ్ళు స్టక్ అయిపోతారు అక్కడ, ది లూజ్ టైం. సో యూ హ్యావ్ టు మేనేజ్ టైమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈ 160 పొజిషన్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి ఈ 3 అవర్స్. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ ఈజ్ ఫ్రమ్ 10 to 1 అండి, అదేవిధంగా మెడికల్ వచ్చేసి 2:30 to 5:30. సో ఈ టైంలో 3 అవర్స్ టైంలో యూ హ్యావ్ టు మేనేజ్. ఓకే. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాలపై ఈనాడు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శివకుమార్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. శివకుమార్ గారు చెప్పండి. సార్, మా పాప ఎంసెట్ ఇప్పుడు ఎప్పేర్ అవుతుందండి? చెప్పండి. విజయవాడ నుంచి అండి. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ 8th, 9th, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిందండి. ఓకే. నేటివిటీ ఎక్కడ వస్తుందండి పాపకి? అంటే మిగతా 7th నుంచి 6th, 5th హైదరాబాద్ చదివిందండి. ఓకే. అంటే అది ఆంధ్రప్రదేశ్కే వస్తుందండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ ముందు 4 సంవత్సరాలు కంటిన్యూస్గా అక్కడ చదివింటే ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది. ఒకవేళ అలా చదవకపోయినా కూడా అంతకుముందు ఇంటర్మీడియట్ ముందు ఉన్న 7 సంవత్సరాల్లో ఎక్కడైతే 4 సంవత్సరాలు పీరియడ్ ఉందో అక్కడ ఆ ఏరియాకి లోకల్ అవుతుంది. ఈ మీ పాప విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే లోకల్ అవుతుంది, 5 సంవత్సరాలు చదివింది కాబట్టి. మరో కాలర్ విజయలక్ష్మి గారు కడప నుంచి ఉన్నారు. విజయలక్ష్మి గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే. అమ్మా, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్, ఒక సబ్జెక్ట్ సరిగ్గా రాయలేదు సార్. ఒకవేళ మా ఫెయిల్ అయితే మళ్ళీ ఎంసెట్ ర్యాంకు ఎట్లా ఇస్తారు మీరు? ఫస్ట్ టైం ఇస్తారా సెకండ్? అంటే ఇన్స్టెంట్ రాసుకొని ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సరిగ్గా రాయలేదు సార్ ఎగ్జామ్. ఫెయిల్ అయితే ర్యాంకు మామూలుగానే ఇస్తారా ఎంసెట్? పరిష్కార మార్గం చెప్తున్నారు ఉదయ్ భాస్కర్ గారు, ఒకసారి వినండి అమ్మా. ముందు రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ మొదటి రిజల్ట్ ప్రకారం ఇస్తారండి. మీ మెయిన్ దీని ప్రకారం అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతారు కదా ఇన్స్టెంట్ రాసినప్పుడు, దాని ప్రకారం ఇస్తారా? దానికి తర్వాత ఇస్తారండి. మొదటి ర్యాంకుల్లో మీకేమీ ఉండదు, మీకు మొదటిసారి ఇచ్చే ర్యాంకుల్లో మీ పాపకి ర్యాంక్ అనేది ఉండదండి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉండదండి. మళ్ళా మీరు పాస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ర్యాంకింగ్ జరుగుతుంది, అప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. మరో కాలర్ హరిణి విజయవాడ నుంచి ఉన్నారు. హరిణి చెప్పండి. నళిని చెప్పండి. మా పాప 10th వరకు దుబాయ్లో చదువుకుందండి. ఓకే. ఇంటర్ 2 ఇయర్స్ మా పాప 10th వరకు దుబాయ్లో చదివారండి. చెప్పండి అమ్మా. ఇంటర్ 2 ఇయర్స్ ఇప్పుడు విజయవాడలో చదువుతున్నారు. ఓకే. తను ఇప్పుడు ఏ కేటగిరీ కింద వస్తుందండి? నాన్ లోకల్ టు బోత్ రెండు రాష్ట్రాలు, తెలంగాణ అండ్ ఆంధ్ర అండి. షీ ఈజ్ రీటెడ్ యాజ్ నాన్ లోకల్ టు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. లక్ష్మి హైదరాబాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. సార్ మా వారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్. ఓకే. పాప ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ నింపింది, అందులో ఎక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఏమి ఇవ్వలేదు ఆప్షన్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఫాలో అవ్వాలి, మేము ఎవరితో మాట్లాడాలి? దాని గురించి మీరేం వరీ కావద్దండి, ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫామ్ మేము ఏదైతే సేకరిస్తున్నామో దాంట్లో ఓన్లీ ఫర్ టెస్ట్ పర్పస్ ఇది. తర్వాత మీరు అడ్మిషన్ ప్రాసెస్కి మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ అప్లికేషన్ అడుగుతారు, అడ్మిషన్ ఈ ర్యాంక్ వివరాలు అడిగి. అదేవిధంగా మీకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటుంది. సో ఈ అవకాశం మీకు అడ్మిషన్ టైం అప్పుడు మళ్ళీ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ టైంలో ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ వివరాలన్నీ అడుగుతారు, అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్. ఈసారి మేము మీరు చూసే ఉంటారు ఆన్లైన్ ఫామ్లో సర్టిఫికేట్స్ కూడా అడగలేదు మేము, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఈజ్ ఓన్లీ ఫర్ కండక్టింగ్ ద టెస్ట్ టు మేక్ యూ ఎలిజిబుల్ టు రైట్ ద టెస్ట్ అండ్ గెట్ ఏ ర్యాంక్.
ఒకసారి ర్యాంక్ వచ్చిన తర్వాత అప్పుడు అడ్మిషన్కి మళ్ళీ వేరే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, దాంట్లో కొన్ని కండిషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్పుడు చూపించాల్సి వస్తుంది, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ కూడా అప్పుడే మీరు చూపించాల్సి వస్తుంది. మరొక కాలర్ వైదేహి కాకినాడ నుంచి ఉన్నారు. వైదేహి గారు చెప్పండి. ఎంసెట్ లో 4 సెట్స్ అలా ఇస్తారని చెప్తున్నారు కదండి, ఎన్ని సెట్స్ ఉంటాయండి మామూలుగా? భాస్కర్ గారు, అంటే సెట్ అనేది క్వశ్చన్స్ సేమే ఉంటాయండి, కాకపోతే దాని ఆర్డర్ మార్చి 4 ఆప్షన్స్ మారుతాయండి. సరళి, ఎన్ని సెట్స్ ఉన్నాయి అనేది మీకు ఇంపార్టెంట్ కాదండి, మీ ఏదైనా ఒకటే సెట్ ఆన్సర్ చేయాలి. అంటే క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి కదా? లేదు లేదండి, క్వశ్చన్స్ విల్ నెవర్ బి చేంజ్. ఓన్లీ యాజ్ ఉదయ భాస్కర్ అన్నట్టు ఆర్డర్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి చేంజ్. అది ఉదయ భాస్కర్, ముఖ్యంగా ఎన్సీసీ స్పోర్ట్ కోటాలకి ఉద్యోగాల్లో కూడా కొంత ప్రాధాన్యత ఉంది, అదేవిధంగా ఈ ఎంసెట్లో ఎలాంటి వెయిటేజీని ఇస్తున్నారు? అంటే దీనికి సపరేట్ కోటా ఉందండి, అవన్నీ కూడా అడ్మిషన్ అప్పుడు వాళ్ళు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా దాని పెద్ద ఇదేం లేదు. పర్సంటేజ్ ఎంత ఉంది? ఫిక్స్డ్గా ఏమైనా ఉందా? ఉందండి, దానికి ఎన్సీసీ దానికి ఫిక్స్డ్ కోటాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ ఈ టెస్ట్ వరకు వచ్చిన వరకు ఎస్సీ ఎస్టీ వరకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా రిజర్వేషన్ ఉంటే అది పెట్టుకుంటే వాళ్ళకి ఈ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది లేదండి. అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ, వాళ్ళకి ఏమి క్వాలిఫైయింగ్ మార్క్ అనేది లేదు. అందుకని వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంక్ ఇవ్వడానికి ఉంటుంది. అదే కనుక వాళ్ళు ఆ సర్టిఫికేట్ పెట్టుకోకపోతే వాళ్ళకి ర్యాంక్ రాకపోవచ్చు అండి, తక్కువ మార్కులు వస్తే. ఓకే, మిగతా వాళ్ళకి అదేమీ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఇదంతా అడ్మిషన్ ప్రొసీజర్లో అప్పుడు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎంసెట్ రాసే విద్యార్థులందరూ కౌమార్య దశకు చెందిన వాళ్ళు, వీళ్ళల్లో అనేక రకాలైన భావోద్వేగాలు ఉంటాయి. ఇటువంటి భావోద్వేగాలను జయిస్తూ ఏ విధంగా వాళ్ళు ప్రవర్తన అలవర్చుకుంటే సక్సెస్ సాధించడానికి అవకాశం? అంటే ఎంసెట్ దగ్గరికి వచ్చేవాడికి భావోద్వేగాలకి అంత పెద్ద ఇది లేదండి. మెయిన్ ఏంటంటే చక్కటి కోచింగ్, అంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలండి. చదివితే వాళ్ళు ఇది ఉంటారు, వాళ్ళకున్న ఇన్హెరెంట్గా ఉండే తెలివితేటలు దానికి తోడు వాళ్ళు ఎంత దీని మీద శ్రద్ధ పెడుతున్నారు, ఎంత మనకి షార్ప్నెస్ ఉన్నా కూడా మనం కృషి లేదే ఏమి చేయలేం కదండి. ఓకే, మరో కాలు శ్రీనివాసరావు గుంటూరు నుంచి ఉన్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. చెప్పండి. అది ఇంకా ఇంతకుముందే ఒక కాలర్కి సమాధానం ఇచ్చారు, ఇంకా ఖచ్చితంగా ఇది అని చెప్పలేదు, అందువల్ల దానికి నిర్దిష్ట సమాధానం ఈ సమయంలో ఇవ్వలేని పరిస్థితుంది. రమణరావు గారు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క మద్దతు ఏ విధంగా ఉంటే ఈ పిల్లలు ఈ పరీక్షలు నెగ్గే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం అయితే కావాలండి, ఎందుకంటే కోఆపరేషన్ కావాలి. అన్నసల్లి క్యాండిడేట్ మీద ప్రెషర్ పెట్టేసి వాళ్ళని వరి చేయడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా నేను యాజ్ ఎ కన్వీనర్ వాళ్ళందరికీ ఒక అటెన్షన్ అంటే హెచ్చరిక లాగా ఇస్తున్నా, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డోంట్ గెట్ క్యారీడ్ అవేడ్ బై, చాలామంది ఈ టైంలో తిరుగుతుంటారు అనమాట, నా దగ్గర ఎంసెట్ పేపర్ ఉంది అవైలబుల్, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సచ్ రూమర్స్. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇస్ ఎ ఫుల్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్, టైం టెస్టెడ్, గత కొన్ని ఏళ్ళగా మేము చేస్తున్నాం, దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. తర్వాత మీ దగ్గర ఎవరైనా అటువంటి వాళ్ళు అప్రోచ్ అయితే ఇమీడియట్లీ యూ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు అనమాట రే మార్కింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ అనేది అయితే ఉందో ఎవాల్యుయేషన్ టోటల్లీ కంప్యూటర్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అండి, దిస్ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనమాట. సో అక్కడ కూడా ఎటువంటి అవగతవకలకి అవకాశమే లేదు. సో ఇట్స్ అ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, టోటల్లీ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ విల్ బి దేర్ అండ్ ఇట్ విల్ డన్ ఇన్ ఏ ఫ్రీ అండ్ పర్ఫెక్ట్ వే. సో మై అడ్వైస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇస్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీ రూమర్స్, ఇట్ ఈస్ ఎ టోటల్లీ ఫాల్స్ అండ్ బేస్లెస్. ఏదైనా మీకు అట్లాంటి సమాచారం ఇమీడియట్గా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇవ్వండి, ద రెస్ట్ విల్ టేక్ కేర్. మరో కాలర్ సుధాకర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, మీ సందేహం చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు తెలంగాణ ఎంసెట్లో మా పాప రాస్తుంది ఐపీసీ. ఓకే, అయితే ఫీజు వివరాలు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఫీజులు ఎట్లా దానికి క్యాలిక్యులేట్ చేశారు, కన్వీనర్ కోటాలో ఫీజులు ఎట్లా ఉన్నాయి, అలాగే మన మేనేజ్మెంట్ కోటాలో ఫీజులు కొంచెం వివరాలు చెప్తారు. రమణరావు గారు. సార్, ఈ ఫీజుది ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లుందో అదే నడుస్తుందండి, ఇంకా కొత్త జిఓఎం ఇష్యూ కాలేదు. అయితే ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫీజు అడ్మిషన్ ఈ విషయాలన్నీ మీరు యాజ్ అ టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్, మేము ఎంసెట్ తెలంగాణ స్టేట్లో 14th May నాడు నిర్వహించబడుతున్నాం. 10:30 to 10 to 1 ఈజ్ ఇంజనీరింగ్ అండ్ 2:30 to 5:30 మెడికల్. తర్వాత రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 28th May. దాని తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్. గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ దట్ అడ్మిషన్ విల్ స్టార్ట్ ఆన్ టైమ్
దీంట్లో కొన్ని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మేము చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ డెడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు అడ్మిషన్ టైంలో రిలవెంట్ జియోస్ కానివ్వండి, రిలవెంట్ నోటిఫికేషన్ వస్తాయి. సో దాని ప్రకారమే మీరు చేయాల్సి వస్తుంది. ఈజ్ ఏ పాలసీ టు బి ఫ్రేమ్ బై ద గవర్నమెంట్. ఇది ఈ టైంలో మేము చెప్పే విషయం కాదు. ఓకే, మరో కాలర్ విశాఖపట్నం నుంచి విశ్వపతి లైన్లో ఉన్నారు. విశ్వపతి గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఫోర్స్ కోటా ఉంది కదా, చెప్పండి. భాస్కర్ గారు, అంటే ఇది కూడా అడ్మిషన్స్కి సంబంధించిన ఇదండి. ఆ సమయంలో నిర్ణయం ఉంటుంది. గత సంవత్సరం అన్నీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం పాలసీ అనేది అడ్మిషన్ టైంలో డిసైడ్ అవుతుందండి, దాని ప్రకారం జరుగుతాయి. ఇందాక మీరు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐక్యూ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నారు. గతంలోనేమో ఎంసెట్ అంటేనే హార్డ్ వర్క్ అనేవారు. ఇప్పుడు ఈ హార్డ్ వర్క్ ఐక్యూలో దేనికి ప్రాధాన్యత ఉంది, దేన్ని బేస్ చేసుకుని విద్యార్థులు ముందుకెళ్ళాలి? అంటే హార్డ్ వర్కే ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఐక్యూ అనేది ఒక మనిషికి పుట్టుకతో కొంత వస్తుంది. దాని సగటు ఐక్యూ ఉన్న వ్యక్తి కూడా హార్డ్ వర్క్ ద్వారా దాన్ని మంచి దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి మంచి అవకాశం ఉందండి. అందుకని నా ఇదైతే కనుక హార్డ్ వర్క్ ప్లేస్ అనేది వైటల్ రోల్. ఓకే, మరో కాలర్ సుధాకర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి. సార్, మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఇప్పుడు పాప ఏపీలో రాస్తుంది, తెలంగాణలో రాస్తుందండి. ఇప్పుడు తెలంగాణలో మాకు 15% అంటున్నారు కదా, ర్యాంకింగ్ వచ్చేకల్లా లోకల్ ర్యాంకింగ్ వేరు, నాన్ లోకల్ ర్యాంకింగ్ వేరు సపరేట్ చేస్తారు సార్? అంటే విభిన్నంగా ఇస్తారా అని అడుగుతున్నారు. మేము డిఫరెంట్ అట్లా ఇస్తామండి, డిఫరెంట్ బట్ మరి అడ్మిషన్ అప్పుడు అబ్సల్యూట్ ర్యాంకింగ్ అంటే ఓవరాల్ ర్యాంకింగే చూస్తారు. మీకు కావాలంటే ఎంతమంది నాన్ లోకల్ ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ మేము మీ ర్యాంక్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇండికేటివ్, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. వాట్ ఈస్ ద ర్యాంక్ దట్ ఈస్ యూస్ ఫర్ అడ్మిషన్ ఈస్ వాట్ ఎవర్ ర్యాంక్ కార్డులో మీకు ఏదైతే అబ్సల్యూట్ ర్యాంక్ ఉందో అదే ఇంపార్టెంట్. అంటే స్థానికేతరుల కోసం ప్రత్యేక ర్యాంకింగ్ విధానం, లేదా స్థానికేతర కోటల్లో స్థానికులు స్థానికేతరులు కలిపి ర్యాంకింగ్ ఇస్తున్నారా? లేదు, ఒకటేమో జనరల్ ర్యాంకింగ్ ఉంటుందండి, ఫస్ట్ సెకండ్ మార్కులు బట్టి. ఈ ర్యాంకింగ్ కూడా మీకు తెలుసు, నేను చెప్పిన ఇంతకుముందే 25% వెయిటేజ్ విల్ బి గివెన్ టు ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ 75% వెయిటేజ్ విల్ బి గివెన్ టు ఎంసెట్ మార్క్స్. తర్వాత ఆ ర్యాంకింగ్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ 1 to 1 lakh ర్యాంకింగ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ దిస్ వెయిటేజ్ ఫ్యాషన్. తర్వాత జస్ట్ ఫర్ ఇండికేషన్ పర్పస్, ఎంతమంది ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు అనుకోండి, ఎంతమంది అమ్మాయిలు మీ పైన ఉన్నారు అది చెప్పడానికి ఒక ర్యాంకింగ్ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఇండికేటివ్ ర్యాంకింగ్. దట్ ఈస్ నాట్ ఏ ర్యాంకింగ్ టు బి యూజ్ ఫర్ అడ్మిషన్ పర్పస్కి కాదు. అది అడ్మిషన్ పర్పస్కి ర్యాంక్ వైజ్ మెరిట్ ప్రకారమే పోతుంది. ఓకే, మరో కాలర్ సారథి నెల్లూరు నుంచి ఉన్నారు. సారథి గారు చెప్పండి మీ సందేహం. ఇప్పుడు మా పాప 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నెల్లూరు చదివింది, మిగతా అంతా తెలంగాణ హైదరాబాద్ చదివింది. ఇప్పుడు నాన్ లోకల్ లోకల్ రమణ రావు గారు, ఇప్పుడు షీఈస్ బిలాంగింగ్ లోకల్ టు తెలంగాణ అండి. ఎందుకంటే 7 years చూసుకుంటే మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ స్టడీ ఈజ్ ఇన్ తెలంగాణ ఏరియా కాబట్టి షీఈస్ ఏ లోకల్ టు తెలంగాణ అండి. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉదయభాస్కర్ గారు, ముఖ్యంగా ఈ లోకల్ నాన్ లోకల్ విషయాలకు వచ్చినప్పుడు ర్యాంకింగ్ పరిగణన విధానంలో ఆంధ్ర విద్యార్థులకు చాలా ఎక్కువ సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది తెలంగాణలో చదివి ఉండటం, తదనంతర సమయంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం. ముఖ్యంగా నాన్ లోకల్లో ర్యాంకింగ్ విధానాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? అంటే నాన్ లోకల్ అనేది అది ఓపెన్ అండి, ఎవరైనా సరే అది లోకల్ అవనివ్వండి నాన్ లోకల్ అవనివ్వండి అందరూ కూడా దానిలో కంపీట్ చేయొచ్చు. అది ఎవరైతే ఆ మొదటి 15% ర్యాంకులు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎక్కడ లోకల్ అనేది అసలు ఆ విషయం అనేది చూడరండి. అది లోకల్ అయినా అవ్వచ్చు నాన్ లోకల్ అయినా అవ్వచ్చు, ఎవరికైనా ఒకే విధంగా పరిగణన చేసి చేస్తారు. అదే దాని తర్వాత వచ్చేది మాత్రం మిగతా 85% మీరు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లోకల్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు అయితే ఎస్వియు, అలా పరిగణన చేయడం జరుగుతుంది. సూర్యప్రకాష్ కాకినాడ నుంచి లైన్లో ఉన్నారు. సూర్యప్రకాష్ గారు చెప్పండి. సూర్యప్రకాష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి. ఓకే, రామ్మోహన్ సిద్దిపేట నుంచి మరోసారి కాలర్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ పూర్తిగా పుస్తకాన్ని ఆధారంగా చేసుకునే తయారవుతుందా? చాలా మాకు ఏంటంటే నారాయణ చైతన్యలో కోచింగ్ తీసుకుంటేనే క్వశ్చన్ రాయగలరు,
ఒక గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ పేపర్ ఆన్సర్ చేసేటట్టు ఉంటుందా, పేపర్ అబో పుస్తకం దాటి వస్తాయా అనేది మా అనుమానం. ఇందాక ఆల్రెడీ ప్రశ్నకు ఒకసారి చర్చ జరిగింది, రమణ రావు గారు మరొకసారి వివరిస్తారు. ఈ పేపర్ సెట్టింగ్ అనేది కొంత ఎక్స్పర్ట్స్ చేస్తారండి, సో దే విల్ నాట్ రిఫర్ ఎనీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, అవన్నీ ఏం కాదు. ముఖ్యంగా సిలబస్ ప్రకారం ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏదైతే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ పరిధిలో పెట్టుకొని ఈ పేపర్ సెట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్లోనే చదివితే వస్తుందా అన్నది ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు గతంలో చూసుకుంటే రూరల్ ఏరియా నుంచి చదివి వాళ్ళు సొంతంగా చదివిన వాళ్ళు కూడా మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ మీరు రూరల్ ఏరియా కానివ్వండి, అర్బన్ ఏరియా కానివ్వండి, సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ సెట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎక్స్పర్ట్స్ అండర్స్టాండింగ్ చేసి క్వశ్చన్స్ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరో కాలర్ సతీష్ రెడ్డి విజయవాడ నుంచి ఉన్నారు. సతీష్ రెడ్డి గారు చెప్పండి. సార్, నేను 10th క్లాస్ దాకా తెలంగాణ కంప్లీట్ చేశాను సార్. ఓకే. ఇంటర్ 2 ఇయర్స్ ఆంధ్రా కంప్లీట్ చేశాను సార్. ఓకే. అంటే నాకు ఎక్కడ లోకల్ వస్తుంది, ఎక్కడ నాన్ లోకల్ వస్తుంది సార్? యూఆర్ లోకల్ టు తెలంగాణ అండి, బికాజ్ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీకు టోటల్ 7 ఇయర్స్ పీరియడ్ తీసుకుంటే యూ హావ్ స్టడీడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ తెలంగాణ. ఇఫ్ యూ వాట్ యూ సే ఇస్ కరెక్ట్, దెన్ యూఆర్ లోకల్ టు తెలంగాణ. ఓకే. ఉదయభాస్కర్ గారు, ముఖ్యంగా ఈ గ్రామీణ అభ్యర్థులు ఇందాక మనం అడిగిన అకాడమిక్ బుక్ స్టాండర్డ్స్ వీటి గురించి ఎక్కువ సందేహాలు ఉన్నాయి వాళ్ళలో. ముఖ్యంగా ఈ కోచింగ్ లేనటువంటి విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముందు వచ్చి ర్యాంక్ పొందే అవకాశం ఉంటుంది? అంటే కోచింగ్ లేని విద్యార్థులు మీ ముఖ్యంగా ఎంసెట్ ఆన్సర్ చేసే దగ్గర, ఓఎంఆర్ షీట్ దగ్గర కొద్దిగా మెళుకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఏదో 30 క్వశ్చన్లు ఆన్సర్ చేశాడు అనుకో, 31వ క్వశ్చన్ తెలియకపోతే దాని తర్వాత ఆన్సర్ చేద్దామని వదిలేసి 32వ క్వశ్చన్ చదివి ఆ ఆన్సర్ తీసుకెళ్లి 31వ క్వశ్చన్ దగ్గర పెడతారండి. అలా అది ఒక సిరీస్ ఒకటి షిఫ్ట్ అయిపోయి వాళ్ళు తెలిసి కరెక్ట్ ఆన్సర్లు క్వశ్చన్లు తెలిసి కూడా వాళ్ళు రాంగ్ ఆన్సర్లుగా అక్కడ నమోదు అయిపోతాయండి. ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అవి ఎవరైనా వాళ్ళైనా వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు, కోచింగ్ సెంటర్లో చేరాలని అవసరమేం లేదండి ఈ విషయం గురించి. ఓకే. మరో కాలర్ భాస్కరరావు గారు విజయవాడ నుంచి ఉన్నారు. భాస్కరరావు గారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. ఏపీలో ఓటీ వాళ్ళకి ప్లేస్మెంట్ ఎంతవరకు ఇస్తున్నారు కనుక్కోవడానికి? అంటే ప్లేస్మెంట్స్ అంటే దీనికి ప్లేస్మెంట్స్కి సంబంధం లేదు కదండి, ఇది ఓన్లీ ఎంసెట్ కండక్ట్ చేయడం గురించి. ఈ ప్లేస్మెంట్స్ అనేది మీరు ఏ కాలేజీలో బాగున్నాయో చూసుకొని ఆ కాలేజీలో మీరు మీ వచ్చిన ర్యాంకును బట్టి ఆప్షన్ పెట్టుకొని చేరటమేనండి. ముఖ్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం పరీక్షకి 3 రోజుల ముందు నుండే మానసిక పరిస్థితి అనేది ఎగ్జామినేషన్లో 3-4% మార్కులను పెంచుతుంది అంటున్నారు కదా, అటువంటిప్పుడు ఈ ఎలాంటి మనో పరిస్థితి ఉంటే విద్యార్థులు రాణించగలుగుతారు? ముఖ్యంగా టెన్షన్ పడకూడదండి. అంటే ముఖ్యంగా ఎందుకంటే తల్లిదండ్రులు ర్యాంక్ రాకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ముఖ్యంగా రేపు తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా ఇది చేస్తారు, వాళ్ళు మన మీద చాలా హోపులు పెట్టుకున్నారు, ఇలాంటివన్నీ ఉండి ఆ టెన్షన్ ఎక్కువ అవుతుందండి. అది కనుక తగ్గించుకోగలిగితే చక్కగా వారికి తెలిసిన దానిలో వారికి బాగా పెర్ఫామ్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉందండి. ఓకేగా, ఇలాంటి ఉద్వేగాలను కంట్రోల్ చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలండి. కౌన్సిలింగ్ అంటే నువ్వేం కంగారు పడక్కర్లేదు, నీకు ఎన్ని మార్కులు వచ్చినా మీకు మేము సపోర్ట్ ఉన్నాము అనేది భరోసా వాళ్ళకి ఇవ్వాలండి విద్యార్థులకి. వారి ఎవరైనా సరే ఒక విద్యార్థి వారి కెపాసిటీని దాటి మార్కులు రావడం అనేది జరగదు. అది వారి కెపాసిటీ, ఆ పిల్లల కెపాసిటీ ఎంత ఉంది దాన్ని మనం వాళ్ళ ఫుల్ కెపాసిటీలో రాసి మార్కులు తెచ్చుకునే విధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి, కానీ వారికి అతిగా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకూడదు, ఒత్తిడి పెట్టకూడదు. ఓకే. మరో కాలర్ బాలాజీ కడప నుంచి ఉన్నారు. బాలాజీ గారు, మీ డౌట్ సందేహం చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే మీరు ఎంసెట్ కొంచెం పేపర్ మరొకసారి చెప్పండి. అదే పేపర్ కష్టంగా ఉంటది, హార్డ్ వర్క్ తో రాయాలని సార్ చెప్పండి. అదే ఒక గ్రామీణ ప్రాంతంలో చదివే యావరేజ్ విద్యార్థి తన ఎంతో ఉన్నత చదువులు చదవాలనుకుంటారు కదా, సహజమండి అది. మరి అటువంటప్పుడు అతనికి ఎటువంటి గైడ్ లైన్స్ ఉండవు కదా సార్, అతను పాఠ్య పుస్తకాలకు పరిమితం అవుతాడు. చెప్పండి. అదే అతనికి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఉన్నత కాలేజీల్లో చదవలేక ఎటువంటి కోచింగ్ లేక రాయాలనుకుంటాడు. అవును. మరి అటువంటప్పుడు అతను పాఠ్య పుస్తకాలు చదివే రాయగలరా సార్? రమణ రావు గారు సందేహాన్ని వృత్తి చేస్తారు. ముఖ్యంగా మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే రూరల్ ఏరియాస్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ బికాజ్ డబ్బులు లేవు, వాళ్ళు కోచింగ్ పోలేదు. అయితే ఈ విషయంలో ఎవరు ఎటువంటి దిగులు పెట్టుకోకర్లేదండి. ఎందుకంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి,
అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ మీరు చూస్తే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, సో ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే బుక్స్ అనేది అందరికీ కామన్, కోచింగ్ సెంటర్లో ఉన్న కోచింగ్ కాబట్టి మెటీరియల్లో కొద్దిగా తేడా ఉంటుంది. సో మీరు ఉన్న మెటీరియల్లో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 5-6 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని దాని ప్రకారం మీరు ప్రిపేర్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉందండి. మేము గతంలో స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ చాలా చోట్ల మంచి పర్ఫార్మెన్స్ ర్యాంకులు కూడా సాధించారు, ర్యాంకులు కూడా సాధించారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ హర్డల్, ఇది ఓన్లీ మీకు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉందండి. సో అటువంటి మనసులో ఏం పెట్టుకోవద్దు, మీరు మీ తెలివి ప్రతిభతోనే మీరు ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా మీకు మంచి ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ అనేది ప్యూర్లీ గోస్ బై మెరిట్ అండి, దిస్ నో అదర్ థింగ్ ఇన్ బోర్డ్. మరో కాలర్ గోవిందరాజు విశాఖపట్నం ఉన్నారు. గోవిందరాజు గారు మీ సందేహం ఏంటి? సార్ మా అబ్బాయి వచ్చి ఇక్కడ ఎంసెట్ మన కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు అండి. ఎక్కడండి? కేంద్రీయ విద్యాలయం సార్. కేంద్రీయ విద్యాలయంలో ఎక్కడ? వైజాగ్ అండి. ఓకే. అది వాళ్ళకి ఏమైనా కోచింగ్ ఉండదు కదండి? సార్ ఇప్పుడు మా అబ్బాయి కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు అండి. చెప్పండి. ఇక్కడ సార్ 100 పేరు కేంద్రీయ విద్యాలయం వైజాగ్ అండి. ఓకే అండి, చెప్పండి. అప్పుడు వాళ్ళకి అక్కడ